సార్ ధన్యవాదాలు సార్. మా హెల్త్ ప్రొఫైల్కి సంబంధించి సంబంధిత కార్డ్స్ ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. తదుపరి ములుగు శాసనసభ నియోజకవర్గ సభ్యులు మాన్యులు మన అందరి యొక్క సీతక్క గారిని ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి మన ములుగు జిల్లాకు ములుగు నియోజకవర్గ కేంద్రానికి హెల్త్ ప్రొఫైల్ కింద ఏదైతే సెలక్షన్ చేయబడ్డదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మాతలు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మాతలు దయన గారికి, అదే విధంగా మా మన ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారికి, సోదరి ఎంపీ కవిత గారికి, అదేవిధంగా సోదరులు జెడ్పీ చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి, డిహెచ్ఓ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ములుగు అనేది బాగా అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాలు, అత్యంత వెనుకబడినటువంటి జీవన ప్రమాణాలతో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ ఇతర దళిత మరి గిరిజన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉన్న దృష్ట్యా మరి జిల్లా రాష్ట్ర సరిహద్దుకు కూడా రాష్ట్ర కేంద్రానికి కూడా మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కింద సెలెక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ములుగు యొక్క చరిత్ర చూస్తే ములుగు ఇవాళ నేషనల్ హైవే మీద ఉంది, అదేవిధంగా అతిపెద్ద ట్రైబల్ జాతర కూడా ఇక్కడే ఉంది, లక్షలాది మంది వస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా టూరిజం హబ్గా కూడా వెలుగొందుతూ ఉంది, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తూ ఉన్న క్రమంలో, అదే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఇక్కడే ఉండడంతో ఇసుక రవాణా కూడా జరుగుతూ ఉంది, దీంతో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మరి జిల్లా హాస్పిటల్గా వారి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి వైద్య సిబ్బందిని స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయాలని తక్షణమే, అదేవిధంగా మెడికల్ బడ్జెట్ కూడా కొంత ఎక్కువ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లా ఆసుపత్రిగా మరి శంకుస్థాపనతో పాటు ఇక్కడన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అదేవిధంగా చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాలకు కూడా సెంటర్గా ఉంది, 2-3 రాష్ట్రాలకు కూడా సెంటర్గా ఉంది, టూరిజము మరి యునెస్కో మనమందరం చూసినటువంటి యునెస్కో కూడా ఇక్కడే మా ములుగు ప్రాంతంలోనే ఉంది కాబట్టి రామప్ప టెంపులు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా ములుగు మెడికల్ కాలేజీని కూడా త్వరలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ కూడా పూర్తిగా ఇంకా కాలేదు, ఎప్పుడు మాట్లాడినా కేంద్రం వాళ్ళు కూడా రాష్ట్రం మీదనే, మొన్న కూడా మరి మేడారం జాతర సందర్భంగా మేము అన్నీ ఇచ్చినాము కానీ రాష్ట్ర ప్రభుత్వమే స్టార్ట్ చేయలేదని అంటున్నారు కాబట్టి మరి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెనుకబడ్డ ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమాంతరంగా నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి కానీ జరిగినప్పుడే మరి సమాజంలో రాష్ట్రంలో అంతరాలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది తెలంగాణ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. కాబట్టి డెవలప్ అయిన ప్రాంతాలలోనే డెవలప్మెంట్ కాకుండా డెవలప్కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ధన్యవాదాలు మేడం గారికి తెలియజేసుకుంటూ మాన్యశ్రీ ఎంపీ మహిబాద్ కవిత మేడం గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ గారికి మరి ఇవాటి ముఖ్య అతిథి మన చార్తె ములుగు జిల్లాకే అదృష్టంగా భావిస్తున్న ఈ తరుణంలో మన హరిషన్న ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ జిల్లా ప్రాంతం తరఫున. మరియు దయన్న గారికి, సత్యవతి రాథోడ్ గారికి మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ నిజంగా ఎంత అదృష్టం అంటే గతంలో ములుగు నియోజకవర్గం అంటేనే ఏజెన్సీ ప్రాంతం, అసలు హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమి బాగుండవు, అక్కడేముంటుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ములుగు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హరిషన్న హెల్త్ మినిస్టర్గా వచ్చి స్వయాన ఇక్కడ ఐసీయూ ఓపెన్ చేసుకోవడం కానీ, న్యూనోటాల్ అంటే 28 రోజులు పుట్టంగానే పిల్లలకు ఇంతకుముందు గతం చిన్న పాప పుడితే ఏ ఎంజీఎంఓ లేకపోతే హైదరాబాదు వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్లో పోయేది కానీ అటువంటిది కూడా ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ
ఐసీయూ చిన్నపిల్లల యూనిట్ని ఓపెన్ చేయడము మరియు ఇంతకుముందే తెలంగాణ డయాన్స్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. ఇవాళ హరీష్ణ చేతుల మీదుగా సిటీ స్కాన్, మీరు చూడండి సిటీ స్కాన్ 7,000-8,000 రూపాయలు పెడితే కానీ సిటీ స్కాన్ చేయించుకోరు. కానీ అలాంటిది ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ములుగు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సిటీ స్కాన్ కూడా ఓపెన్ చేసుకోండి. నిజంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తా ఉన్నా. దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా సిరిసిల్లతో పాటు ఏజెన్సీ ప్రాంతమైన ట్రైబల్ ప్రాంతమైన ములుగు జిల్లాని ఇది హెల్త్ ప్రొఫైల్గా దీన్ని సెలెక్ట్ చేయడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న చాలా అదృష్టం. ఎందుకంటే బయటకు చిన్న టెస్ట్ చేసుకుంటేనే మినిమం 200 రూపాయలు అయితే ఇవాళ 30 రకాల టెస్టులన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అది కూడా ఏఎన్ఎంలు స్వయాన ఏటు నాగారం కానీ తాడవై కానీ ఏ గుట్ట మీద కొండ మీద ఉన్నా కూడా ప్రభుత్వ ఏఎన్ఎంలే స్వయంగా వెళ్ళి అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక హెల్త్ కార్డు అంటే ఈ కార్డు వల్ల ఏంటంటే మీ రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా మీ కార్డు జేబులో అయితే ఐటి కార్డు చూపిస్తే మీకు బ్లడ్ సంబంధించిన గ్రూపులు కూడా ఇమీడియట్గా మీ గ్రూప్ను బట్టి ఆ ప్రాణం కూడా కాపాడే అటువంటి గొప్ప కార్యక్రమాలు దీంట్లో తేలితాయి. కాబట్టి నిజంగా హెల్త్ ప్రొఫైల్ని ములుగు జిల్లాని ఎన్నుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా కూడా హరీష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అన్న మీ యొక్క సహకారంతో ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయిగా ఇక నేను అనుకుంటే ఎంజీఎం లాంటి హాస్పిటల్ అవసరం లేకుండా హైదరాబాద్ లాంటి నిమ్స్ హాస్పిటల్ కూడా అవసరం లేకుండా పూర్తి స్థాయిగా ట్రీట్మెంట్ అయ్యే అన్ని సౌకర్యాలు కూడా ములుగు జిల్లాలో ఏర్పడ్డాయన్న. కానీ ఒక ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ పార్లమెంట్ సభ్యులుగా మీకు ప్రత్యేక కోరుకునే ఒకటి ఎందుకంటే సీఎం మిషన్ ఒకటి మీరు ఏర్పాటు చేసినట్లయితే ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినా కూడా ఏ కాళ్ళకో చేతులకు ఏమైనా కట్లు కట్టుకోవాలంటే మళ్ళీ వరంగల్ ఉరకాల్సి వస్తుంది. కేసీఆర్ గారి పుణ్యాన మీ దయతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని హంకులు ఏర్పడ్డాయి. కానీ సీఎం మిషన్ని మీరు ఇప్పుడు ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చిన్న కోరిక కోరుతా ఉన్నామన్న. దాంతోపాటు నిజంగా మా పార్లమెంట్ సెగ్మెంట్లో నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజు, మహూపా జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కేసీఆర్ గారు 2 అనౌన్స్ చేసి ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయన్న. మీరు ఏదైతే ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తి స్థాయిగా అంటే హెల్త్ అంటేనే ములుగు జిల్లా పర్ఫెక్ట్ అనుకునే విధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా మీ యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మా పార్లమెంట్ సర్టిఫికెట్లో 3 మెడికల్ కాలేజీలు అంటే హాస్పిటల్ కాలేజ్ ఏర్పడేటట్టు అవుతుంది. కాబట్టి దయచేసి సీఎం మిషన్ కూడా మీరు అనౌన్స్ చేసి చేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం గారికి సభాపక్షాన శతసహస్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యం వధ అని తన పేరులోనే సత్యాన్ని నింపుకొని సచ్చీల ఎస్సీ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖను వారిని స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ అమాత్యులు మేడం గారు సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడవలసిందిగా సభాపక్షాన సవినయంగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ములుగు జిల్లా హెల్త్ ప్రొఫైల్ లాంచింగ్ అలాగే హాస్పిటల్లో అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సభకు సభాధ్యక్షులు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ సమావేశ ముఖ్య అతిథి నిజంగా మా అందరికీ స్ఫూర్తి మార్గదర్శి అయిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మాత్యులు మనందరి అభిమాన నాయకులు అన్న హరీష్ రావు గారికి, గౌరవ పెద్దలు జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కవిత గారికి, గౌరవ శాసనసభ్యులు సీతక్క గారికి, గౌరవ కలెక్టర్ గారికి, డిహెచ్ గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. ఈరోజు ఒక సుదినం. ములుగు జిల్లా ప్రజల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజనులు ఎక్కువ ఉండే మారుమూల ప్రాంతాలు కలిగిన ములుగు జిల్లాను హెల్త్ ప్రొఫైల్లో మొదటి పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నందుకు గిరిజన బిడ్డగా వారికి నేను ఈ వేదిక నుంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ప్రొఫైల్ని వారి స్వహస్తాలతో లాంచ్ చేయడానికి ఓపెనింగ్ చేయడానికి విచ్చేసిన నా అభిమాన నాయకులు అన్న హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సుదినం. ములుగు జిల్లా ప్రజలందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాబినెట్లో ఒక పోయిన ప్రభుత్వంలోనే ఒక పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్లను కూడా ఎంపిక చేసుకొని కొంత పని జరిగింది మరి ఒకసారి ఇవ్వమని చెప్పి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు మరి సిరిసిల్లకో ఇంకెక్కడో ఇచ్చే ముందు ఒక గిరిజన ప్రాంతానికి ఇవ్వాలి,
మరి గిరిజనులకు సరైన వైద్యం అందుబాటులో ఉండదు కాబట్టి ముందు ములుగు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ములుగు మీద ఎంత ప్రేమ ఉందో మరొకసారి మరి ఆ రోజు మాకు మరొకసారి తెలిసింది ఎందుకంటే ఆ రోజు శాసనసభ ఎన్నికలప్పుడు ఈ జిల్లా బుపాల్పల్లితో కలిసి ఉండే వారు వాగ్దానం చేసి ఆ ఎన్నికల్లో విజయం మాకు రాకున్నా ఈ ప్రజలకు మరి పరిపాలన అందుబాటులో ఉండాలి అని చెప్పి వారు ఈ జిల్లాని ఇవ్వడం మరి ఈ రోజు హెల్త్ ప్రొఫైల్ లో కూడా ఈ జిల్లాను ముందుగా ఎంపిక చేసి మరి నిజంగా ఇప్పటికే గౌరవ మంత్రి వర్యులు అన్నకు నేను తెలియజేయపేది ఏందంటే గడిచిన 2-2.5 ఏళ్లుగా ప్రతినిత్యం మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండే వైద్య సిబ్బంది అధికారులు గౌరవ కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే మిగతా సిబ్బంది అంతా కూడా కోవిడ్ కష్టకాలంలో మరి ఇక్కడ చేసిన సర్వీస్ ఇక్కడ ఉన్న సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయే విధంగా భూపాల్పల్లి ములుగు జిల్లాలకు కూడా ఏటూర్ నాగారంలో ఉండే ఒక డాక్టర్ కోవిడ్ మరి ఏ విధంగా నియంత్రించాలి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి మందులు వాడాలని ఒక ఏటూర్ నాగారం డాక్టర్ ఈ ఉమ్మడి జిల్లాలో సగం మందికి మరి ఆయన గైడ్ గా పనిచేసిండు అంటే ఏటూర్ నాగారం హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంది ములుగు హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తో మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందనే దానికి ఒక ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు అనేక సర్వీసులు ఒక టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారానే దాదాపు 59-60 పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి కానీ ప్రజల దగ్గరికే వెళ్ళి 30 రకాల పరీక్షలు చేసి మరి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది వారు ఎలాంటి మందులు వాడాలి రేపు ఏదైనా అనుకొని మరి పెద్ద జబ్బు వస్తే వారి కార్డు చూస్తేనే తెలిసే విధంగా హైదరాబాద్లో ఒక కోటీశ్వరుడు లేక ఒక పెద్ద ఉద్యోగికి ఉండే సదుపాయం ములుగు జిల్లాలోని మారుమూల ఒక గిరిజన బిడ్డకు వచ్చింది అని అంటే ఇంతకంటే అదృష్టం మరొక్కటి ఉండదు అని చెప్పి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ